హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుట్టపర్తి నుంచి లాంగ్ రూట్ సర్వీసెస్ ఏవేవైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు సర్వీస్ నెంబర్ సిక్స్ నైన్ డబల్ జీరోతో ఈ బస్సు వచ్చేసి పుట్టపర్తి నుంచి ఒంగోలుకి డైలీ సర్వీస్ అయితే ఉంది మరి ఈ బస్సు పుట్టపర్తిలో మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి బయలుదేరుతుంది ఒంగోలుకు చేరుకునేసరికి తెల్లవారుజామున నాలుగు గంటల పదహైదు నిమిషాలు అవుతుంది మొత్తం పదమూడు గంటల ముప్పై నిమిషాలు జర్నీ పడుతుంది టికెట్ వచ్చేసి ఏడు వందల ఎనభై రూపాయలు ఉంది రిజర్వేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి మరి ఈ బస్సు ఎలా వెళ్తుందంటే వయ కొత్త చెరువు ధర్మవరం బత్తల్పల్లి ఎస్కే యూనివర్సిటీ అనంతపురం తాడిపత్రి కొలింగుండ్ల ఔక్ బనగానపల్లి పాణ్యం నంద్యాల గిద్దలూరు బెస్తవారిపేట కంబం మార్కాపురం పొదిలి చిమకుర్తి శాంతినూతుల పాడు మీద ఒంగోలు కైతే చేరుకుంటుంది మరి ఈ బస్సు ధర్మవరం చేరుకునేసరికి సాయంకాలం నాలుగు గంటల అవుతుంది అనంతపురం చేరుకునేసరికి ఐదు గంటల అవుతుంది తాడిపత్రి చేరుకునేసరికి సాయంకాలం ఆరు గంటల నలభై నిమిషాలు అవుతుంది బనగానపల్లికి చేరుకునేసరికి రాత్రి ఎనిమిది గంటల అవుతుంది నంద్యాలకు చేరుకునే సరికి రాత్రి పది గంటల పదహైదు నిమిషాలు అవుతుంది తెలుగు చేరుకునేసరికి రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలు అవుతుంది కంపంకు చేరుకునేసరికి అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు అవుతుంది మార్కాపురం చేరుకునేసరికి రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది పొదిలికి చేరుకునే సరికి మూడు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది చిమకుర్తికి చేరుకునే సరికి తెల్లవారుజామున నాలుగు గంటల అవుతుంది శాంతినూతులపాడుకు చేరుకునే సరికి నాలుగు గంటల పదహైదు నిమిషాలు అవుతుంది మరి పుట్టపర్తి నుంచి ఒంగోలుకి ఇంకొక బస్ అయితే ఉంది సర్వీస్ నంబర్ సిక్స్ నైన్ టూ ఫోర్ తో ఈ బస్ ఏమో పుట్టపర్తిలో సాయంకాలము నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది ఒంగోలుకు చేరుకునేసరికి ఉదయం ఏడు అవుతుంది మొత్తం పద్నాలుగు గంటల పదహైదు నిమిషాలు జర్నీ పడుతుంది టికెట్ వచ్చేసి ఎనిమిది వందల తొంభై రూపాయలు ఉంది రిజర్వేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి మరి ఈ బస్సు ఎలా వెళ్తుందంటే కొత్త చెరువు ధర్మవరం బత్తల్పల్లి ఎస్కే యూనివర్సిటీ అనంతపురం తాడపత్రి కొలింగొండల వద్రాల జల్బడుగు పొద్దుటూరు మైదుకూరు బద్వేలు మర్రిపాడు నెల్లూరుపాలెం సంగం బుచ్చి పిఎస్ఆర్ బస్ స్టేషన్ నెల్లూరు కావలి సింగరాయకొండ క్రాస్ రోడ్ మీదుగా ఒంగోలు కైతే చేరుకుంటుంది ఈ బస్సు ధర్మవరం చేరుకునేసరికి సాయంకాలం ఆరు గంటల పదహైదు నిమిషాలు అవుతుంది అనంతపురం చేరుకునేసరికి రాత్రి ఎనిమిది అవుతుంది తాడపత్రి చేరుకుంటున్నారు సరికి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అవుతుంది పలింగొండకు చేరుకునే సరికి రాత్రి పది గంటల అవుతుంది జమ్మల్ మడ్కి చేరుకునే రాత్రి పదకొండు గంటల అవుతుంది ప్రొద్దుటూర్ కు చేరుకునే సరికి అర్రాత్రి పన్నెండు గంటల అవుతుంది మైదికూర్ చేరుకునేసరికి చేరుకునే పన్నెండు గంటల ఇరవై నిమిషాలు అవుతుంది బద్వేలకు చేరుకునే సరికి రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలు అవుతుంది మరిపాడుకు చేరుకునే రాత్రి ఒంటి గంట పదహైదు నిమిషాలు అవుతుంది అంగం చేరుకునే రాత్రి రెండు గంటల అవుతుంది నెల్లూరుకు చేరుకునే తెల్లవారుజామున నాలుగు గంటల పదహైదు నిమిషాలు అవుతుంది కావలికి చేరుకునే సరికి ఐదు గంటల పదహైదు నిమిషాలు అవుతుంది సింగరాయకొండ క్రాస్ రోడ్ కి చేరుకునే సరికి ఉదయం ఆరు గంటల పదహైదు నిమిషాలు అవుతుంది తిరిగి ఒంగోలు నుంచి పుట్టపర్తికి సర్వీస్ నెంబర్ సిక్స్ నైన్ టూ సెవెన్తో తో ఈ బస్ వచ్చేసి సాయంకాలం నాలుగు గంటల పదహైదు నిమిషాలకి ఒంగోలులో బయలుదేరుతుంది పుట్టపర్తికి చేరుకునేసరికి తెల్లవారుజామున ఆరు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది ఇంకొక బస్ ఏమో సర్వీస్ నెంబర్ సిక్స్ నైన్ జీరో వన్తో తో ఈ బస్ సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి బయలుదేరుతుంది పుట్టపర్తికి చేరుకునేసరికి తెల్లవారుజామున ఆరు గంటలు అవుతుంది మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా పొందొచ్చు పుట్టపర్తి నుంచి విజయవాడకి సర్వీస్ నెంబర్ సిక్స్ నైన్ జీరో ఫోర్తో ఈ బస్ ఏమో పుట్టపర్తిలో మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి బయలుదేరుతుంది విజయవాడకి చేరుకునేసరికి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది మొత్తం పద్నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు జర్నీ పడుతుంది టికెట్ వచ్చేసి తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఉంది రిజర్వేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి మరి ఈ బస్సు ఎలా వెళ్తుందంటే వయ కొత్త చెరువు ధర్మవరం బత్తలపల్లి ఎస్కే యూనివర్సిటీ అనంతపురం గుత్తి డోన్ కర్నూలు నందికొట్టుకూరు ఆత్మకూరు డోర్నాల కుంట త్రిపురాంతకం వినుకొండ నర్సరావుపేట గుంటూరు మీదుగా విజయవాడకైతే చేరుకుంటుంది మరి ఈ బస్సు వచ్చేసి ధర్మవరం చేరుకునేసరికి సాయంకాలం ఐదు గంటలవుతుంది అనంతపురం చేరుకునేసరికి ఆరు గంటల అవుతుంది గుత్తికి చేరుకునేసరికి ఏడు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది కర్నూలుకి చేరుకునేసరికి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అవుతుంది డోర్నాలకు చేరుకునే సరికి అర్ధరాత్రి పన్నెండు గంటల అవుతుంది వినుకొండకు చేరుకునేసరికి రాత్రి మూడు గంటల అవుతుంది గుంటూరుకు చేరుకునేసరికి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది మరి ఇంకొక బస్సు వచ్చేసి సర్వీస్ నంబర్ సిక్స్ నైన్ జీరో టూ తో పుట్టపర్తి నుంచి విజయవాడకి ఈ బస్సు పుట్టపర్తిలో సాయంకాలం ఐదు గంటల పదహైదు నిమిషాలకి బయలుదేరుతుంది విజయవాడకి చేరుకునేసరికి ఉదయం ఎనిమిది గంటల పదహైదు నిమిషాలు అవుతుంది మొత్తం పదహైదు గంటల సేపు జర్నీ పడుతుంది ఈ బస్సులో టికెట్ వచ్చేసి తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఉంది రిజర్వేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి మరి ఈ బస్సు ఎలా వెళ్తుందంటే అంటే వైఎస్ ధర్మవరం బత్తలపల్లి ఎస్కే యూనివర్సిటీ అనంతపురం గుత్తి డోన్ కర్నూలు నందికొట్టుకూరు ఆత్మకూరు డోర్నాల కుంటా త్రిప్రాంతకం వినుకొండ నర్సరావుపేట గుంటూరు మీదుగా విజయవాడకి చేరుకుంటుంది మరి బస్సు ధర్మవరం చేరుకునేసరికి సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది అనంతపురం చేరుకునేసరికి రాత్రి ఎనిమిది అవుతుంది గుత్తికి చేరుకునేసరికి రాత్రి తొమ్మిది గంటల పదహైదు నిమిషాలు అవుతుంది కర్నూలుకి చేరుకునేసరికి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది డోర్నాలకు చేరుకునేసరికి రాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాలు అవుతుంది వినుకొండకు చేరుకునేసరికి తెల్లవారుజామున తెల్వారు ఐదు గంటల అవుతుంది నర్సరావుపేటకు చేరుకునేసరికి ఆరు గంటల అవుతుంది గుంటూరుకు చేరుకునేసరికి ఏడు గంటల పదహైదు నిమిషాలు అవుతుంది తిరిగి విజయవాడ నుంచి పుట్టపర్తికి సర్వీస్ నెంబర్ సిక్స్ నైన్ జీరో త్రీతో ఈ బస్సు ఏమో మధ్యాహ్నం రెండు గంటలకి విజయవాడలో బయలుదేరుతుంది పుట్టపర్తికి చేరుకునేసరికి తెల్లవారుజామున నాలుగు గంటలు అవుతుంది ఇంకొక బస్సు వచ్చేసి సర్వీస్ నెంబర్ సిక్స్ నైన్ జీరో ఫైవ్తో ఈ బస్సు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకి విజయవాడలో బయలుదేరుతుంది పుటపర్తికి చేరుకునేసరికి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు థ్యాంక్ యూ